హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని హిల్ టాప్ ఫంక్షన్ హాల్ను అక్రమంగా నిర్మిస్తున్నారని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన దగ్గరుండి మరీ ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసిఫ్ నగర్ ఏసీపీ డివిజన్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ పర్టికులర్గా ఒక నిఘా పెట్టింది. ఎక్కడెక్కడ మనకు పర్మిషన్స్ లేకుండా పెద్ద స్ట్రక్చర్స్ కట్టున్నారా, లేదా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టి, ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్ కట్టి, దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న రెసిడెన్స్ని దగ్గరలో కల్పించినటువంటి సిచ్యువేషన్లో జిహెచ్ఎంసీ చాలా సీరియస్గా తీసుకొని దాదాపు ఒక వన్ మంత్ నుంచి ఈ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం ట్రయల్ స్టార్ట్ చేసినాం. అదే విధంగా మనం రోడ్ల మీద కూడా ఫుట్పాత్స్ క్లియరెన్స్ చేస్తున్నాము. కాలనీస్లో ఇలా కమర్షియల్ స్ట్రక్చర్స్ పెట్టి చుట్టుపక్కల రెసిడెంట్స్కి ఇబ్బంది కలిగించడం కూడా చేస్తున్నాము. దాంతోపాటు అడిషనల్ ఫ్లోర్స్ ఒక హైదరాబాద్ తీసుకొని అడిషనల్ ఫ్లోర్స్ తీసుకుంటున్నాము. వాటిని కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నాము.